నవంబర్ 6, 2017న జగనన్న తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనవరి 2వ తారీఖు వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే మనం ఆయన తలపెట్టిన ఆ యాత్ర ఎంత మహోన్నతమైందో అనేది అందరూ గుర్తించాలి. ఈరోజు ఆ యాత్రను ఆపడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుతంత్రాలు కుయుక్తులు పన్నారు, కానీ ఆయన పట్టువెదలని విక్రమార్కుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నమాట ప్రకారం ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు ఖచ్చితంగా తెలుసుకోవాలి, వారు పడుతున్న బాధలు దానికి పరిష్కారం కోసం జగనన్న గారు ఏ విధంగా చేయాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ యాత్ర అనేది, ఈ పాదయాత్ర అనేది ముందుకు సాగుతుంది. ఈ పాదయాత్రలో ఆయన ఎన్నో కన్నీటి గాథలు విన్నారు, ప్రత్యక్షంగా ఆయన కళ్ళారా చూశారు రైతులు కష్టాలు, పేదవారి కష్టాలు, మధ్యతరగతి కష్టాలు, ఉద్యోగస్తుల కష్టాలు, కీలుబొమ్మలుగా మారిపోయిన ఉద్యోగస్తుల పరిస్థితి, జన్మభూమి కమిటీల వల్ల వేధింపులకు గురైన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ఇవన్నీ ఆయన స్వయంగా చూశారు. చంద్రబాబు నాయుడు గారు పాలన ఏ విధంగా ఉంది అంటే నియంత పాలనలా ఉంది. ఆయన హిట్లరు ఏ విధంగా ఉండేవాడు అంటే ఆయన అనుకున్నది సాధించాలంటే ఎంత కఠినంగా ప్రవర్తించేవాడు అంతకన్నా దారుణంగా ఈ ఆంధ్ర హిట్లర్ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. జన్మభూమి కమిటీల వల్ల వారు చేసే నిర్వాహం వల్ల ప్రజలు ఆయన మీటింగులు రాకపోతే ఉద్యోగస్తుల్ని తో నడిపించసాగాడు. ఆఖరికి ఉద్యోగస్తులు కూడా ఈరోజు తిరగబడ్డారు, డోక్రా మహిళలు తిరగబడ్డారు. ఇంకా విడ్డూరం ఏంటంటే 5వ తరగతి పిల్లల నుంచి ఆయన మీటింగులకు రావాలంట. ఇంతకన్నా దారుణం అనేది ఇంకోటి ఏమైనా ఉంటుందా అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పాలన ఆయన ఏ విధంగా ఉంటుందంటే హిట్లర్ ఆయన ఏ విధంగా నడుస్తున్నాడు, అతను ఒక సామెత ప్రకారం నడుస్తాడు ఏదైనా చేయాలంటే రాజకీయం. హిట్లర్ గారు ఏం చేసేవారంటే ఉదాహరణకి ఒక కోడిపుంజిని బాగా పస్తుంచి తీసుకొచ్చి దాని ఈకలన్నీ పీకి ఇది ఆ విధ ఈకలన్నీ పీకేవాడు. ఇవి చూస్తున్న ప్రజలంతా ఒకేసారి సభా ప్రాంగణంలో ప్రజలంతా దిగ్భ్రాంతి చెందారు. ఏంటి హిట్లర్ గారు ఈ విధంగా ఈకలన్నీ పీకేస్తున్నారు, అది రక్తం కారుతుంది, అది బాధపడుతుంది, ఈయనకి కనీసం సానుభూతి కూడా లేదు, కరుణ కూడా లేదు, దయ కూడా లేదు, ఏంటి ఇటువంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన ఈకలన్నీ పీకేసిన తర్వాత ఆ కోడిని తన కాళ్ళ ముందు పడేశాడు, రక్తం కారుతుంది, తన జోబీలో నుంచి ధాన్యపు గింజలు తీసుకొచ్చి ఆ కాళ్ళ దగ్గర పోసాడు. ఆ బాధలన్నీ మర్చిపోయిన ఆ కోడిపుంజు రక్తం కారుతున్నా సరే తన ఆకలికి ఆ మెతుకులు అనేది ఆ గింజలనేవి ఏరుకోవడం మొదలుపెట్టింది. అంటే ప్రజలు ఆఖరి ఎలక్షన్ సమయానికి డబ్బులు పడేస్తే ఆ కోడిలాగా మళ్ళీ తను ముఖ్యమంత్రిని అవ్వచ్చు అని చెప్పి చూస్తున్నారు. ఇది అందరూ ప్రజలందరూ గ్రహించారు. నీకు మాత్రం తగిన గుణపాఠం చెప్తారు, ప్రజలంతా నీ నియంత పోకడల్ని దెబ్బ కొట్టడానికి కాను గుర్తుకు ఓటు వేసి నీకు బుద్ధి చెప్తారు. నమస్కారం.